జైలీపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి అన్నారు. మండల కార్యాలయంలో ఎంపీవీ బాలశంకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు పలు సమస్యలను గడా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గడా అధికారి ముత్యంరెడ్డి మాట్లాడుతూ మండలంలోని కొత్తపేట, పీర్లపల్లి, ఇటిక్యాల, జంగంరెడ్డిపల్లి, అంతాయిగూడ గ్రామాల్లో భూ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రైతుల పొలాల్లో కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లను, గ్రామాల్లో వేలాడుతున్న వైర్లను వెంటనే సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిత్య అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఏడో హరితహారం కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ రంగారెడ్డి, పిఎస్సిఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు భగవాన్, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ మల్లికార్జున్, మిషన్ భగీరథ డిఈ సుమలత, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు, డిటి కరుణాకర్ రావు, డాక్టర్ మహేష్, దీపాంజలి తదితరులు పాల్గొన్నారు. మా దర్పర్ గారి కానీ మా ఎంపీటీసీ గారి కానీ ఎవరికి చూడడానికి అవకాశం ఉంటుంది. అందులో ఒకవేళ ఉండాలి వ్యవహారాన్ని మీ సేవకు పోవాలి అనే మీమాంసాలను తొలగించాలనే ఉద్దేశంతో సమస్యను నిర్వహించుకునే అవసరం గురించి ఆయన రాజకీయంగా మాకు బాగుంది మాట్లాడి సమస్యలు నిర్వహించడానికి బాధ్యత కనీసం అధికారులు